राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी गारी अद्भुत विन्यासाने मनंदरं चूसां एन्निकल्लो इच्चिन हामीलु चेयलेक चतिकिलबड़ी ई मूसीनि मुंगटेसुकुन्नट्टु कनबडता उंदी। प्रमाण स्वीकार चेसिन रोजे कोन्नि हामीलु अमलु चेस्तामनी 100 रोजुल्लो कोन्नि हामीलु अमलु चेस्तामनी इच्चिन हामीलेमो मूलकु पड्डायि अटकेक्किनायि। ఈ రోజు మూసిని ముంగటేసుకొని ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు। సీఎం పదవి యొక్క స్థాయిని దిగదార్చే విధంగా నీతిమాలిన పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు। అంటే చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఈ మాటలు చూస్తుంటే। ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది। आ पदवी ओक औन्नत्या गौरवा तग्गे विधा मुख्यमंत्री गारी ओक प्रवर्तन हैदराबाद को मूड दिखला समुद्रन निजें मैं हैदराबाद को मूड दिखला समुद्रे वाटे टूरीज केन्द्र मार्चुच्छ कदा। बाक्रा नंगल प्राजेक्ट तेलंगाणे अटाड़ पुण्यात्म पिल स्कूल एम चुटोर नवेमुना अदे विधा నగరం మధ్య నుంచి నది పోతున్నది ఒక్క హైదరాబాద్ లోనే ఉంది అంటాడు। గంగా గోదావరి కృష్ణ అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటాయి। మరి ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదా లేదు ఆ స్క్రిప్ట్ రైటర్లన్న సరిగా లేకపోతే వాళ్ళన్న మార్చుకోవాలి। నేను ముఖ్యమంత్రి గారికి ఏ నగరం గుండా ఏ నది పోతుందో కావాలంటే లిస్ట్ పంపుతా చదువుకోండి ఇంకోసారి వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవుపలుకుతా ఉన్నాం। ఇంకో మాట అంటాడు ఆయన ప్రధాన ప్రతిపక్షానికి ఒక్క సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్ కు ఒక్క తెలంగాణలోనే ఉందట। నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ లో ఒక్క సీటు రాలేదు కదా నీ అది అక్కడ గుజరాత్ లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం అక్కడ కూడా ఒక్క సీటు రాలేదు కదా గురువింద గింజ తరకింద నలుపు తెలువదన్నట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేటప్పుడు ఏమన్నా కొంచెం హోంవర్క్ ఉంటదా ఆలోచిస్తావా ఇక ముఖ్యమంత్రిని కదా నేను ఎటువంటి ఏది మాట్లాడినా జల్తది ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని మాట్లాడుతున్నావా। అదే విధంగా మీరు చూస్తే మూసీ నదికి కూడా నేను ఒక కొత్త నిర్వచనం చెప్పిండు నవ్వుకుంటున్నారు ఇయాల మోసెస్ అని జీసస్ అని సో ఆ నిర్వచనాలు చెప్పడం సమతా విగ్రహం గురించి నిన్న ఆయన పిఆర్ఓనే వచ్చి నాది తప్పైంది అని చెప్పిండు ఆయన ఆయన సవరించుకోలే చెక్ చేస్తే ఎల్ఎన్టీ వాళ్ళు డిజైన్ చేసిండట ఇదే మ్యాన్హట్ చేసింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడడం మల్లన్న సాగర్ లో ఒక్క ఇల్లన్న కట్టిన్రాని మాట్లాడతాడు ఒకటి కాదు 4000 ఇల్లు కట్టినాం ఒక్క ఇల్లు కట్టే చూపిస్తారా అన్నాడు నిన్న మీదే కదా సాక్ష్యం ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నాడు 4000 ఇల్లు కట్టాం అదే విధంగా అట్లా చెప్పుకుంటూపోతే ఇంకా చాలా విషయాల్లో అంటే ఆయన నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఫైనల్ గా తిమ్మిని బమ్మిని చేయబోయి బొక్కబోర్ల పడ్డాడు ఆయన ఇన్ఫాక్ట్ ఆయన గౌరవాన్ని తగ్గించుకున్నాడు ఆ ముఖ్యమంత్రి యొక్క కుర్చీ గౌరవాన్ని తగ్గించుకున్నాడు। ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్లు రాస్తే రాస్తారు వాళ్ళు తెలియకపోతే నీకన్నా తెలిసి ఉండాలి కదా నువ్వన్నా జాగ్రత్త పడాలి కదా ఇలా ఎట్లుండే అంటే నిన్న ఆయన ప్రెస్ మీటు అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా నిన్నటి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీటు మనం చూసాం ఆ రకంగా ఆయన మాట్లాడారు। ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ ఏమని బిల్డప్ ఇచ్చారు మీరే చూసినారు అందరూ ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రెస్ మీట్ అని ఈ దేశ రాష్ట్ర ఏమన్నారు ఎకానమీని ఆర్థిక వ్యవస్థను నిర్దేశించబోయేటువంటి విషయాన్ని పెడతారు అంటే నిజంగానే ఏం చెప్తారు అబ్బా అని చాలా ఆసక్తిగా చూసిండు అన్ని అబద్ధాలు డొల్ల ఏముంది అది ఫైనల్ గా మనం చూస్తే ఏమున్నది తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్టును గ్రాఫిక్ హంగులతో HD4 రిజల్యూషన్ లో అట్టహాసంగా చూపించే ప్రయత్నం చేసిండు అంత రియల్ ఎస్టేటే కదా అలా చూపించింది ఏమో ఫైనల్ గా వీడియో చూస్తే విదేశీ కంపెనీలు తయారు చేసినటువంటి వీడియోను అన్ని కలిపి ఒక దగ్గర చూపించారు
అదేంది ఏఐ టెక్నాలజీ వాడినట్టు ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి మన వివిధ దేశాల్లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ఉన్నటువంటి జిలుగులు గాని వెలుగులు గాని సిడ్నీ లోని ఒపెరా హౌస్ పక్కన ఉండేటువంటి హై రైజ్ బిల్డింగులు గాని లండన్ స్టేమ్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి బ్రిడ్జిలను అన్ని కలిపి ఒక దగ్గర చేసి దంచి నూరి ఏఐ టెక్నాలజీలో చూపించినట్టు కనబడ్డది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఆయనే చెప్తున్నాడు సుందరీకరణ అనే పదమే లేదని, సుందరీకరణ అనేది నేను అననే లేదని మాట్లాడుతున్నాడు. నది పునర్జీవం అంటే ఏంటిది? సజీవంగా గలగలా పారేటువంటి విధంగా నదిని తయారు చేయడం, నదిని పునర్జీవం చేయడము. సుందరీకరణ అంటే ఏంది? హైటెక్లు, హై రైజ్ బిల్డింగులు, అద్దాల మేడలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇది సుందరీకరణ కింద వస్తుంది. కానీ నిన్నటి వీడియోలో ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి వీడియోలో చూస్తే ఏం కనబడ్డాయి? అద్దాల బిల్డింగులు, హైటెక్లు, సుందరీకరణ ఉండవని చెప్తూనే ఎన్నెన్నో అందాలను ఆ వీడియోలో చూపించారు. మరి ఏం చూపించారు వీడియోలో? ఆయన మాటల్లోనేమో సుందరీకరణ లేదు అన్నాడు, కానీ వీడియో నిండా అంతా సుందరీకరణ, హైటెక్ బిల్డింగ్లే కనబడ్డాయి. అంటే ముఖ్యమంత్రి గారి మాట కరెక్టా? ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు, ఆ కన్సార్షియం చూపించిన వీడియో కరెక్టా? మీ ప్రజెంటేషన్లోనే రివర్ రీజనరేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉన్నది. రివర్ రీజనరేషన్ అంటే నది యొక్క పునర్జీవనం, రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది, దాని వెనుక ఉన్న స్టంట్ ఏంది అని నేను అడుగుతున్నా. రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది? సరే మనకు తెలియకపోతే గూగుల్ కొట్టి అదే చెప్తుంది కదా. రివర్ ఫ్రంట్ ఏంటో గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? ద రివర్ ఫ్రంట్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ నెక్స్ట్ టు ఏ రివర్ విత్ బిల్డింగ్స్ సచ్ యాజ్ హౌజెస్, షాప్స్ ఆర్ రెస్టారెంట్స్ ఎట్సెట్రా. నీ ప్రజెంటేషన్లోనే, ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లోనే రివర్ రీజనరేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉంది. మరి నువ్వే చెప్తావు రివర్ ఫ్రంట్ లేదు, సుందరీకరణ లేదని నువ్వే చెప్తావు. నీ ప్రజెంటేషన్లోనే రివర్ ఫ్రంట్ అని చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేసింది. నిజంగా నది పునర్జీవనమే మీ లక్ష్యమైతే మీ ప్రయత్నం ఎక్కడ మొదలు కావాలి? నదీ జలాలను శుభ్రపరిచే దగ్గర మొదలు కావాలి. ఈ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చేసింది. గౌరవనీయులు కేసీఆర్ గారు మూసీ నదిని శుద్ధి చేయాలి అని చెప్పి ఆ రోజుల్లోనే 3,800 కోట్ల రూపాయలతోని 31 STPలను కేసీఆర్ గారు మంజూరు చేశారు. దాదాపు చాలా పనులు కూడా పూర్తి కావడం జరిగింది. అది రివర్ రిజనరేషన్. నువ్వు గా పని చెయ్యి. అది చేయడమే కాకుండా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ 1,100 కోట్లతోని ముత్తంగి జంక్షన్ దగ్గరగా ఆ గోదావరి నీళ్లు వదిలితే అది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా మూసీలోకి గోదావరి జలాలు తెచ్చి ఆ మూసీని శుద్ధి చేయాలని కేసీఆర్ గారు సంకల్పించారు. వ్యాప్కో సంస్థ ద్వారా డిపిఆర్ కూడా రెడీ అయింది. 1,100 కోట్లతోని గోదావరి నదీ జలాలను మూసీ నదిలోకి తేవడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపిఆర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారి హయాంలోనే. అఫ్కోర్స్ ఇప్పుడు నువ్వు దాన్ని మార్చి మల్లన్న సాగర్ కేలు పెట్టి 4,000 కోట్లు ఖర్చు పెడదాం, కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు. మూసీకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మూసీ పునరుద్ధరణ బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభించింది. పునరుద్ధరణలో భాగంగానే 3,800 కోట్లతో 31 STPలను నిర్మించింది. 1,100 కోట్లతో గోదావరి జలాలను మూసీలోకి తెచ్చి మూసీలో గలగలా గోదావరి నీళ్లను ప్రవహించాలని ఇలా బీఆర్ఎస్ ప్రతిపాదించింది. దానికోసం అడుగులు ముందుకు వేసింది. నువ్వు ఆ పని చేయి, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? అసలు పని వదిలిపెట్టి నువ్వు పేదల ఇండ్లు కూలగొడతా, 50 మీటర్లు ఇటు 50 మీటర్లు బఫర్ జోన్లో కూడా ఇండ్లు కూలగొడతా, బుల్డోజర్ రాజ్యాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నావు. దానికి మేము వ్యతిరేకం. ఇవాళ నదిలోకి నీళ్లు వచ్చి చేరే క్యాచ్మెంట్ ఏరియాలను రిస్టోర్ చేసే పని మొదలు ప్రారంభం కావాలి.
పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాల ఏమీ మూసి అంటే మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే మన బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, కుద్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఐడిఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, ఇవన్నీ ఇండస్ట్రియల్ వ్యర్థాలు కూడా ఎక్కడికి పార్కుంటూ పార్కుంటూ హుసేన్ సాగర్కు రావడం, హుసేన్ సాగర్ కింద పోయి ఆ నల్లకుంట దగ్గర మూసీ కాలువలో కలుస్తూ ఉన్నది. అంటే నిజంగా మూసీ సుందరీకరణ మూసీ పునర్జీవన జరగాలంటే, మూసీని శుద్ధి చేయాలంటే ముందు మూసీలోకి మురికి నీరు రాకుండా ఎక్కడికక్కడ ఎస్టీపీలు ఈటీపీలు కట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రారంభించాల్సిన పని అక్కడ, కానీ నువ్వు ఇల్లు కూలగొట్టే పని మొదలు చేస్తున్నావు, నువ్వు రియల్ ఎస్టేట్ పని చేసే ప్రయత్నం చేస్తున్నావు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. మల్లయ్య ఇల్లు కూలగొట్టడం కాదు కావాల్సింది, మూసీలోకి ఎక్కడెక్కడి నుంచి అయితే వ్యర్థాలు వస్తున్నాయో, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ వస్తున్నాయో, మురికి నీరు వస్తున్నదో, దానిని అరికట్టే పని చేయి. దాన్ని అందరూ స్వాగతిస్తారు, అందరు కూడా దాన్ని సహకరిస్తారు. పేరు అది చెప్తున్నావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం ముసుగు అది. నీది ముసుగేమో మూసీ సుందరి మూసీని శుద్ధి చేస్తాను, కానీ నువ్వు చేయబోయేదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇది ప్రజలకు అర్థమవుతా ఉంది, నువ్వు ఆ పని చేయి. నువ్వు యాక్చువల్గా మేము ఏం చేసినాం ఆ రోజు, ఏదైతే ఫార్మాసిటీని ప్రతిపాదించినామో, ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి వెళ్ళినప్పుడు, ఫార్మాసిటీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి పోయినప్పుడు అదే చెప్పాం, మూసీలోకి ఈ ఎఫ్లుయెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఐడిఏ బొల్లారం కానీ, జీడిమెట్ల కానీ, సనత్ నగర్ కానీ, కుద్బుల్లాపూర్ కానీ, కుకట్పల్లి కానీ, బాలానగర్ కానీ, ఈ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా మేము ఫార్మాసిటీకి పంపించి అక్కడ జీరో ఎఫ్లుయెంట్, ఎలాంటి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాకుండా ఆధునిక టెక్నాలజీతో అక్కడ మేము నిర్మిస్తామన్నాం. ఈ ఇండస్ట్రీ అంతా షిఫ్ట్ అయితే ఏమవుతుంది, మూసీలోకి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ రాకుండా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు, కేసీఆర్ గారు ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి 13,000 ఎకరాల భూమిని ఫోర్త్ సిటీ పేరు మీద మళ్ళీ అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసినావు. వాస్తవానికి మూసీ నిజంగా శుద్ధి కావాలంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫార్మాసిటీకి పోవాలి. ఆ ఫార్మాసిటీలో హయ్యెస్ట్ టెక్నాలజీతోని, ది బెస్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోని జీరో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి అక్కడ ఫార్మాసిటీ రావాల్సే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మనకు ఈ పొల్యూషన్ లేకుండా జరుగుతుంది, ఇక్కడ ఉండేటువంటి జనావాసాల మధ్య ఉండేటువంటి పరిశ్రమలన్నీ తరలించడం ద్వారా వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు మూసీని కూడా మనము బాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పని చేయాలి ముఖ్యమంత్రి. అది వదిలిపెట్టిండు, అసలు పని వదిలిపెట్టిండు, అసలు పని వదిలిపెట్టి ఇల్లు కూలగొట్టే పని మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, కన్సల్టెన్సీల మీద ఆయన దృష్టి పెడతా ఉన్నారు. అది కూడా ఏ పద్ధతి, నీ యాక్టివిటీ ఎక్కడ స్టార్ట్ కావాలి, కన్స్ట్రక్షన్ దగ్గర నీ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. దురదృష్టం ఏంటంటే డిస్ట్రక్షన్తో నువ్వు యాక్టివిటీ స్టార్ట్ చేసినావు. చేయాల్సిన పని నిర్మాణంతో, నిర్మాణాత్మకమైన పనితో పని ప్రారంభం కావాలి, కానీ విధ్వంసంతో నువ్వు పని ప్రారంభం చేసినావు. అది కూడా ఏ రకంగా, శనివారాలు ఆదివారాలు చూసుకొని, కోర్టులు సెలవు ఉన్నాయి చూసుకొని, ఏదో శత్రుదేశాల మీద దాడికి పోయినట్టుగా పేదలుండే బస్తీల మీద, పేదల ఇండ్ల మీద దాడి చేస్తున్నావు నువ్వు. శత్రుదేశాల మీద దాడికి పోయినప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నావు నువ్వు, అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు మీరందరూ సాక్ష్యం, 150,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అన్నది ఎవరే, రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, బహిరంగ సభల్లో పబ్లిక్ మీటింగుల్లో అన్నాడు. కానీ ఉల్టా ఏముంది ఆయనది, ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు మీరే 150,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అంటారు, మళ్ళీ నువ్వే ఏమంటున్నావు, ఎవడ్రా అన్నది అని కోపంగా ఉల్టా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నావు. ఒకసారి మళ్ళీ మీ అందరి కోసం, ప్రజలకు కూడా గుర్తు రావడం కోసం ఆయన ఏం మాట్లాడిందో ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 550,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఇంత సిగ్గు లేకుండా ఎవరైనా మాట్లాడతారండి ముఖ్యమంత్రి? 150,000 కోట్ల రూపాయలతో వచ్చే 5 ఏళ్లలో మూసీని సుందరీకరిస్తా అన్నాడు, ప్రారంభించుకుంటామని మీ అందరి సమక్షంలో చెప్తున్నాడు. ఉల్టా నిన్నేమంటాడు, ఎవడ్రా అన్నది, అది నోరా మోరా,
ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఈ చూస్తే పాపము సినిమాల్లో జీవితమంతా కష్టపడితే మెగా స్టార్లు సూపర్ స్టార్లు అవుతారు వాళ్ళు కూడా ఇన్న చూసి ముక్కు మీద వేలేసుకుంటారేమో నా డౌట్ అరే ఏమో మాకంటే మించిన నటుండరా అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి ఇంకా ఉల్టా అంటాడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిషేధించాల్సింది నిన్ను పూట పూటకు మాట మారుస్తూ వక్రీకరిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్న నిన్ను నిషేధించాలనా పేదల పక్షాన ప్రజల పక్షాన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలనా 150,000 కోట్లు అన్నది నువ్వు 141,000 కోట్లు అన్నది నువ్వు మూసీ సుందరీకరణ అన్నది నువ్వు మూసీ ప్రక్షాళన అన్నది నువ్వు మూసీ ఫ్రంట్ అన్నది నువ్వు ఇప్పుడు పునర్జీవం అంటున్నది నువ్వు ఎన్ని మాటలు మార్చినావు అంటే ఒక్క మూసీ మీదనే ఇన్ని షేడ్స్ చూపించినావు అంటే రేపు ఇంకెన్ని షేడ్స్ చూపిస్తాడో ఇన్న మనకు ఇంకెన్ని రూపాలు ఉంటాయో ఇది ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీరు డేట్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా పోదాం రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి నేనే డ్రైవింగ్ చేస్తా కారు నువ్వు పక్కన కూర్చో ఇద్దరమే పోదాం గన్మెన్ లేకుండా పోదామన్నావు కదా చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం ఆడికేలు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన ఆర్ఎండ్ఆర్ కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం ఆడికేలు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం ఆడికేలు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం పా పోదాం పా రేపు పోదామా ఎల్లుండి పోదామా నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు ఇఫ్ యు ఆర్ రెడీ ఐ పోయేద్దాం మరి నువ్వే అన్నావు కదా గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా పా రేపు పొద్దుగాల పోదాం ఫస్ట్ మూసీకి పోదాం దగ్గర కదా మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆడికి పోదాం ఫస్ట్ ఆడ కూడా ఏమైనా యాప్ సెట్ చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం ఆడికి వెళ్ళి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీల దగ్గర తీసుకుపోతా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడిన ఒక్క ఇల్లన్నా కట్టింది రా అని మాట్లాడిండు ఒక్కటి కాదు 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం ఇది భారతదేశంలోనే బెస్ట్ ఆర్ఎండ్ఆర్ కాలనీ ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఇంత మంచి ఆర్ఎండ్ఆర్ కాలనీ ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా కట్టలేదు అది కేసీఆర్ గారు కట్టినటువంటి ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఆర్ఎండ్ఆర్ కాలనీ అన్ని 100 ఫీట్ 80 ఫీట్ 60 ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం సీసీ రోడ్లు డ్రైనేజీలు కరెంటు అంగన్వాడీలు రేషన్ షాపులు స్కూళ్ళు గుళ్ళు దేవాలయాలు చర్చిలు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాళపుచే ఇచ్చి ఇళ్ళకు దోలినాం అది కూడా 250 గజాల స్థలంలో కట్టాం ఈ దేశంలో పేదలకు ఆర్ఎండ్ఆర్ కాలనీలో 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు 2013 భూసేకరణ చట్టం 121 స్క్వేర్ యార్డ్స్లో కట్టియమన్నది అది సింగిల్ రూమ్ ఇల్లు ఇవ్వన్నది ఐఏవై ఇల్లు అన్నది కానీ కేసీఆర్ గారు 121కు డబుల్ 250 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇచ్చి అందులో 2 బాత్రూములు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ ఇళ్లలో వాళ్ళని గృహప్రవేశం దోలినాం ఇంటి ముందు చెట్లు పెట్టి నల్లా కనెక్షన్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థతో సహా పూర్తి చేసి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్లలోకి తోలిచ్చింది ఇవి ఫోటోలు ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతాడు మల్లన్న సాగర్లో ఒక్క ఇళ్ళని ఇచ్చింది రా అంటాడు సిగ్గుండాలి మాట్లాడడానికి అబద్ధాలు ఆడితే అతికెట్టు మాట్లాడాలి చూసిన ప్రజలేమనుకుంటారు ఆ ఇండ్లు పొందిన ప్రజలు నిన్ను చూసి నవ్వుకోరా యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి 2013 భూసేకరణ చట్టాన్ని మించిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ మహా సోనియా గాంధీ నువ్వే సరే నువ్వు అంటే కలర్ షేడ్స్ మారుస్తావు సోనియా గాంధీని బలిదేవత అంటావు సోనియా గాంధీని దేవత అంటావు రేపు ఏమన్నా అంటావు నువ్వు మొన్ననేమో బలిదేవత అన్నావు నిన్న దేవత అన్నావు రేపు ఇంకేమన్నా కూడా అంటావు అది నీకు నోటికి మొక్కాలి నీకు మొక్కాలి నువ్వు మాటలు మార్చడంలో నిన్ను మించినోడు ఉండడు సరే ఈ నిమిషానికైతే దేవత అంటున్నావు కదా
మరి ఆ దేవత తెచ్చిన 2013 చట్టాన్ని నువ్వు మూసీలో ఎందుకు అమలు చేస్తావు? మేమేం చేసినాం ఆ రోజు? ఒకసారి అందరికి అర్థం కావడం కోసం చెప్తున్నా నేను. ఇన్ఫాక్ట్ కేటీఆర్ గారు ఇవాళ పెట్టినారు, కానీ నేను ఈ మల్లన్న సాగర్ విషయంలో ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా, ఆ జిల్లా మంత్రిగా ఉన్నా, ఇండ్లు కట్టించేటప్పుడు దగ్గరుండి భూసేకరణ చేసి కట్టించినాం. ఆ ఇండ్లు కూడా ఎక్కడ కట్టినాం? మున్సిపాలిటీలో, గజ్వేల్ మున్సిపాలిటీలో ఆనుకొని కట్టినాం. ఆ రోజు ఒక గజం స్థలం ఇలా 10,000 రూపాయలు అయిందడ, అంటే ఆ 250 గజాల స్థలం అంటే 25 లక్షల ప్లాట్ ఖరీదైపోయింది. అంత మంచిగా వాళ్ళకి మేము కట్టించినాం. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినాం, పక్కన ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పించినాం వాళ్ళకి మేము. యాక్చువల్గా మేము 2013 చట్టం కంటే కేసీఆర్ గారు మెరుగైనటువంటి వారికి సహాయం చేశారు. ఏం చేశాం? ఒక ఊర్లో ఒక ఇల్లు కూలిపోయింది అనుకోండి, ఆ పాత ఇంటికి ఒక ఇంటిని మనం సేకరించినాం అనుకోండి, ఆర్ఎండ్ఆర్ కింద సేకరిస్తే ఆ పాత ఇంటికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ చేసి రెట్టింపు, ఇల్లు వాల్యూ 5 లక్షలు వస్తే రెట్టింపు 10 లక్షల రూపాయలు పాత ఇంటికి డబ్బులు ఇచ్చినాం. దిస్ ఇస్ నెంబర్ 1. కుటుంబ యజమానికి ఉపాధి కోసం 7,50,000 రూపాయలు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చినాం, నంబర్ 2. నంబర్ 3, ఇంట్లో పెళ్లి కానటువంటి 18 ఏండ్లు నిండిన పిల్లలుంటే వారికి కూడా ఉపాధి కోసం ఆడపిల్లైనా మగపిల్లైనా 5,50,000 రూపాయలు ఇచ్చాం. నంబర్ 4, అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు విలువైనటువంటి స్థలంలో మున్సిపాలిటీని ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడానికి 30,000 నుంచి 50,000 రూపాయల నగదు కూడా వాళ్లకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇచ్చి వారిని కొత్త ఇంటికి జిల్లా కలెక్టర్ దగ్గరుండి తోలిచ్చిండు. దిస్ ఇస్ నంబర్ 4. నంబర్ 5, మరి కుటుంబ యజమానికి మనం ఇల్లు కట్టించి పంపినాం. నంబర్ 5, 18 ఏండ్లు నిండిన పిల్లలకు కూడా 250 గజాల స్థలం కూడా ఇచ్చినాం. 5 రకాల బెనిఫిట్ ఇచ్చినాం. ఈయనేమంటుండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా 25,000 ఇచ్చినా ఎవరు కట్టిందా డబుల్ బెడ్రూమ్లు? ఎక్కడి ఆ డబుల్ బెడ్రూమ్లు? నువ్వు ఏడాది అవుతుంది దగ్గర దగ్గర ఒక కిల్లన కట్టినావు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని చెప్తుండి పుణ్యాత్ముడు. ఎక్కడికి వెళ్ళిచ్చినావు? నువ్వు కట్టినావు ఒక కిల్లన్న, ఒక్కటన కట్టినావా నువ్వు? ఆడ మేము ఇచ్చింది పాత ఇంటికి 200 నష్టపరిహారం ఇచ్చాము, ఒకటి. 2, కుటుంబ యజమానికి 7,50,000 రూపాయల డబ్బు ఉపాధి కోల్పోతున్నందుకు ఇచ్చాము. 18 ఏండ్లు నిండిన వాళ్లకు 5,50,000 రూపాయలు ఇచ్చాము. తర్వాత 250 గజాల స్థలంలో అన్ని వసతులతో ఇల్లు కట్టి ఇండ్లల్లోకి 30,000 నుంచి 50,000 రూపాయల ట్రాన్స్పోర్ట్ ఖర్చిచ్చి వాళ్ళని ఇండ్లల్లో దోలిచ్చాము. 18 ఏండ్లు నిండిన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని 250 గజాల స్థలము 5,50,000 రూపాయలు కూడా ఆ పిల్లలకి ఇచ్చాం. నువ్వేమిచ్చినావు నాయన? కేసీఆర్ గట్టిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అపార్ట్మెంట్లు తోలిచ్చినావు నువ్వు అంతే. ఆడ మేము ఇచ్చిన 250 గజాల స్థలంలో కూడా 120లో ఇల్లు కట్టినాం, ముంగట 130 గజాలు ఖాళీ పెట్టినాం, భవిష్యత్తులో అవసరమైతే కట్టుకోవచ్చని. అది కూడా పిల్లర్లు పెట్టి అవసరమైతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టుకునేటట్టు కూడా అంత స్టాండర్డ్ స్ట్రక్చర్ పెట్టి కట్టించినాం వాళ్లకు. నువ్వు ఏమి చేయలే. కేసీఆర్ గట్టించిన డబుల్ బెడ్రూమ్ 150 మందికి ఇచ్చి ఓ డ్రామా నడిపిస్తున్నావు. ఇవన్నీ చేయొద్దా? నది గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పదనుకుంటే ఆ పాతింటికి నువ్వు 2 అంతలు ఇయ్యవా డబ్బు? ఆల్రెడీ నువ్వు కూలగొట్టేసినావు వాటిని, ఆల్రెడీ వాటిని కూలగొట్టేసినావు నువ్వు. ఇప్పుడు రేపు ఎట్లా ఏ రకంగా ఆ స్ట్రక్చర్ వాల్యూ చేస్తావు? ఏ రకంగా వాళ్ళకి నువ్వు సాయం చేస్తావు? వాళ్ళను భయపెట్టి ఇక అయిపోతాయి కొన్నే ఉన్నాయి జల్ తొప్పుకోండి అని చెప్పి అమాయకులైనటువంటి వాళ్ళను అన్యాయంగా నువ్వు 100-150 మందిని అక్కడ తీసుకుపోయి ఇలా పంపించినావు. ఆ పని చేయి నువ్వు. ఇప్పుడు మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లు ఇచ్చిందా అని నువ్వు అన్నావు. ఇప్పుడు నేను చూపించిన ఇది గృహప్రవేశం ఎంత బాగుంది, 4,000 ఇల్లు కట్టించినాం. మల్లన్న సాగర్లో ఆర్ఎండ్ఆర్ కింద కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ మా జిల్లాలో 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. పాత ఇండ్లకు నష్టపరిహారం కానీ, కుటుంబ యజమానికి 7,50,000 కానీ, 18 ఏండ్లు నిండిన వాళ్లకు 5 లక్షలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తదితర కార్యక్రమాల మీద 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ మధ్య కొన్ని కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. ఇంట్లో తల్లి ఉంటే
65 ఏళ్ళు నిండిన తల్లి ఉంటే ఆమెకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ మధ్య హైకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కొన్ని పెద్దలు ఉంటే అట్లాంటి ఇంకో 100 200 కోట్లు అవసరం ఉన్నట్టున్నాయి కొన్ని మిస్సింగ్ ఆడోటి ఇడోటి మిస్ అయితే ఈ నువ్వు 200 కోట్లు నిజంగా మల్లన్న సార్ మీద నీ ప్రేమ నిజమైంది అయితే ఇంకో 200-300 కోట్లు ఇస్తే అందరూ అయిపోతారు మేము 2000 కోట్లు ఇచ్చినాం ఓ 4000 ఇండ్లు కట్టినాం ఓ 6000 ప్లాట్లు ఇచ్చినాం ప్లాట్లు అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు కొంతమంది మేమే సొంతంగా కట్టుకుంటామంటే ప్లాట్ ఇచ్చి 5,04,000 డబ్బు ఇచ్చినాం ఇంకో 200-300 కోట్లు ఏదైనా మిగిలింటే రండి ముఖ్యమంత్రి గారు 200-300 కోట్లు వాళ్ళకి ఇచ్చి పుణ్యం కట్టుకోండి కేసీఆర్ 2000 ఇచ్చిండు నువ్వు 200 ఇస్తే ఆయనతో అయిపోతుంది దాని గిట్ట మేము వద్దంటున్నామా అడ్డం గిట్ట పడుతున్నామా మేము ఇంకా ఆయన అంటాడు మీరంతా మీకు ఓట్లు వేసిన పాపానికి వాళ్ళని ముంచిండ్రు గుర్రాలతో దొక్కిచ్చిండ్రు అంటాడు గుర్రాలతో దొక్కిచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది నువ్వు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న తప్ప మాకు లేదు ఆశా వర్కర్లను అంగన్వాడీలను అసెంబ్లీ ముందు గుర్రాలతో దొక్కిచ్చి వాటర్ క్యాన్లతో కొట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే గుర్రాలతో దొక్కిచ్చిన చరిత్ర నువ్వు గతంలో ఉన్న తెలుగుదేశంది మమ్మల్ని అంటవేంది నువ్వు మాకా సంస్కృతి లేదు ఇలా ఆ ప్రాజెక్టుల్లో 98% మంది స్వచ్ఛందంగా ఈ ప్యాకేజ్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోయినారు ఒక 2% కాంగ్రెస్ పార్టీ నాయకులో కార్యకర్తలో మీరు రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఒక 2% మంది సహకరించకపోతే ఆ 2%కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తీసుకుపోయి కొత్తింట్లో వాళ్ళని దించేసి కోట్ల వాళ్ళ డబ్బులు డిపాజిట్ చేసినాం 98% 99% ఆడు ఒప్పుకున్నారు 1% ఒప్పుకోకపోతే వాళ్ళను బలవంతంగా తీసుకుపోయి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంటి కాడ ఇచ్చిపెట్టి వచ్చిండ్రు కానీ మూసీలు ఏం జరుగుతుంది 99% వద్దంటున్నారు 1% మాత్రమే కావాలంటున్నారు వాళ్ళు వద్దంటున్నది బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని తొలగించొద్దు అంటున్నారు నీ సుందరీకరణ పేరు మీద పేదల ఇండ్లు కూలగొట్టొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు శత్రుదేశం మీద దాడి చేసినట్టు శనివారాలు ఆదివారాలు బుల్డోజర్లతో దాడి చేయొద్దు అని మాత్రమే వాళ్ళు అంటున్నారు మీరు గాపం చేయండి నువ్వు సోనియా గాంధీ గారు మాట్లాడితే సోనియా గాంధీ గారు పేరు తీస్తున్నావు సంతోషం వెనకడ బలిదేవత అన్నావు ఇప్పుడు దేవత అంటున్నావు సంతోషం మరి వారు తెచ్చిన 2013 చట్టాన్ని నది గర్భంలో ఉన్నటువంటి వారికి ఎందుకు ఇస్తలేవు వాళ్ళకు ఒత్త ఇల్లు ఇచ్చి 25,000 ఇచ్చి ఎందుకు ఖాళీ చేసి వెళ్ళగొడుతున్నావు మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం అమలు చేసిన R&R చట్టం ఉన్నది కదా నువ్వు డిపిఆర్ఏ తయారు కాలేదు నువ్వు నోటిఫికేషనే ఇవ్వలేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు ఎందుకు ఆగభాగం బుల్డోజర్లతో ఇల్లు కూలగొడుతున్నావు ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే ముందు డిపిఆర్ తయారు కావాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురావాలి అంతేకాకుండా ఎవరి అయినా స్ట్రక్చర్స్ కానీ ఇల్లు కానీ భూమి కానీ ఎక్వైర్ చేస్తే పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాలి పిఎన్పిడి ఇవ్వాలి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయాలి దెర్ ఇస్ ఎ లే డౌన్ ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ లేకుండా భయభ్రాంతులకు గురి చేసి చేస్తున్నారు మేము మొన్న మూసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పినరు పోయి రెడ్ మార్క్ గుద్దుతున్నారు వాళ్ళ ఇంటి మీద ఎంక్రోచర్ అంటే ఎంక్రోచర్ అని మా మీద ముద్ర వేస్తే మా కుటుంబం అవమానం పాలవుతుంది మా నిద్ర పట్టలేదు మమ్మల్ని ఎంక్రోచర్గా ఏ రకంగా ముద్రేస్తారని వాళ్ళు బాధపడుతున్నారు దే ఆర్ నాట్ ద ఎంక్రోచర్స్ గవర్నమెంట్ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ యూసీ ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేసింది నల్లా కనెక్షన్ ఇచ్చింది కరెంటు కనెక్షన్ ఇచ్చింది మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నది మేము ఎట్లా ఎంక్రోచర్లు అవుతామో అని వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు కాదు కదా ఎంక్రోచర్స్ యూఆర్ ద ఎంక్రోచర్ యూఆర్ ఎంక్రోచింగ్ ఇన్ టు దేర్ ప్రాపర్టీ నువ్వు అన్యాయంగా అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు ఎంక్రోచ్ అవుతున్నావు వాళ్ళు చెప్పారు ఒక ఎంఆర్ఓ గారు అన్నారట ముద్ర కొడుతుంటే ఎట్లా కొడతారని చెప్పి వాళ్ళు వాదిస్తే మీరు సహకరించకపోతే శనివారం హైడ్రా వస్తుంది అని బెదిరిస్తున్నారు వాళ్ళని హైడ్రా వస్తుంది అట శనివారం నాడు శనివారం ఎందుకు వస్తుంది హైడ్రా ఎందుకు వస్తుంది వాళ్ళ పట్టాభూమిని వాళ్ళు కొనుక్కున్న రూపాయి జమ చేసి చెమట చుక్కలతో కష్టార్జితంతో కొనుక్కున్న భూమిని అన్యాయంగా లాక్కునే హక్కు నీకు ఎక్కడిది నిజంగా నువ్వు మూసీని అభివృద్ధి చేస్తా మూసీని శుద్ధి చేస్తా అంటే దానికి ఎవరు వ్యతిరేకం కాదు ఆ పని బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభించింది నువ్వు చేయి మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న కాలుష్య పరిశ్రమలన్నింటినీ కూడా ఫార్మాసిటీకి తీసుకుపో నీ 4th సిటీ దుకాణం బంద్ పెట్టు 4th సిటీ మీద కూడా డబుల్ డ్రామా హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుంది అంటాడు
రోజు స్టేట్మెంట్లు ఏమొస్తాయి? ఫోర్త్ సిటీలో గాల్ఫ్ కోర్సు, ఫోర్త్ సిటీలో రేస్ కోర్సు, ఫోర్త్ సిటీలో హెల్త్ సిటీ, ఏదో స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎక్కడిది ఫోర్త్ సిటీ? గాలి ఉందా? యాడుంది ఫోర్త్ సిటీ? ఏ భూమి? ఏ భూమిలో ఫోర్త్ సిటీ పెడతావు? హైకోర్టులో ఫార్మా సిటీ కొనసాగుతుంది అంటావు, రోజుకో స్టేట్మెంట్ ఫోర్త్ సిటీలో పెడుతున్నా అంటావు. ఎవరిని బ్లఫ్ చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? రేపు నిజంగా మూసీలోకి మురికి నీరు పోవద్దు, ఎఫ్లియన్ ట్రీట్మెంట్ మన ఈ నీళ్లు పోవద్దంటే, కాలుష్య కారితమైనటువంటి నీళ్లు అందుకు పోవద్దంటే, ఈ పరిశ్రమలన్నీ కూడా ఫార్మా సిటీకి షిఫ్ట్ అయితే నిజంగా మూసీ సుందరీకరణ జరుగుతుంది. నువ్వు ఫోర్త్ సిటీని రియల్ ఎస్టేట్ చేస్తూ, ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తూ, నువ్వు రేపు ఈ పరిశ్రమలు ఇక్కడే కొనసాగితే మూసీ ఎట్లా శుద్ధి అవుతుంది? హుసేన్ సాగర్ నిండా ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ లేదా? హుసేన్ సాగర్ ద్వారా, హుసేన్ సాగర్ మత్తడు దుంకినప్పుడు నల్లకుంట ద్వారా మూసీలోకి నీళ్లు పోవడం లేదా? అంతేందుకు వికారాబాద్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినారు, అక్కడ ఎస్టీపీ పనిచేయడం లేదు. వికారాబాద్ మున్సిపాలిటీ నీళ్ళంతా కూడా ఈరోజు మూసీలోకే వస్తున్నాయి. అక్కడ ఎస్టీపీ పెట్టు, 111 GO ఉన్న అన్ని ఊర్లలో కూడా ఎస్టీపీలు పెట్టు. ఇవి నువ్వు చేయాల్సిన పని. ఇప్పుడు నల్గొండ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నల్గొండ జిల్లా ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోకి పోకుండా చేయి, మురికి నీరు మూసీలోకి పోకుండా చేయి. నువ్వు చేయాల్సిన పని అది. నల్గొండ ప్రజల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కాదు, నిండు హృదయంతో పునర్జీవనం ప్రారంభించు, మేము కూడా సహకరిస్తాం. నువ్వు చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం. నిజంగా పునర్జీవనం అంటే ఏంటి? కేసీఆర్ గారు 1100 కోట్లతోని గోదావరి నీళ్లను మూసీలోకి తెచ్చేటట్టు డిపిఆర్ రెడీ ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్ కోసం ఇచ్చింది, దాన్ని చేయి. ఎస్టీపీలు పెట్టు, ఇండస్ట్రీస్ను తరలించు ఫార్మాసిటీకి. యు డూ దాట్. కానీ నువ్వు అది ఏది చేయకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే దానికి మేము వ్యతిరేకం. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మూసీ పునర్జీవనానికి వ్యతిరేకం కాదు, మూసీని ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ. నీ బుల్డోజర్ విధానాలకు మేము వ్యతిరేకం, మీ రియల్ ఎస్టేట్ దందాలకు మేము వ్యతిరేకం. నువ్వు ఎంత వెకిలి దాడి చేసినా, మా మీద నువ్వు ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినా, బాధితులైన ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. నీ దుర్మార్గపు విధానాలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటిస్తుంది. పునర్జీవం కోసం బఫర్లో ఉన్న ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం లేదు. పునర్జీవం చేయాలంటే ఆ నది గర్భంలో ఉన్న కొద్దిమంది చేయొచ్చు, దానికి 2013 యాక్ట్ చేయి. ఇప్పుడు ఇంకొకటి కూడా బైసాబ్ మళ్ళీ ఆయన నిన్నంతా కూడా ఏం చేసిండు, వరదలు ఫ్లడ్స్ అని చెప్పి సోషల్ మీడియాలో డ్రామా నడుపుతుండ్రు. మద్రాసులో వచ్చిన వరదలు చూపిస్తూ, బెంగళూరులో వచ్చిన వరదలు చూపిస్తూ, హైదరాబాద్ మొత్తం వరదలు వస్తాయి, అట్లా అయిపోతుంది అని చెప్పి కూడా ప్రజల్ని, అంటే మన రాష్ట్ర ప్రజల యొక్క తెలివితేటల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా 1908 ఫ్లడ్స్ వచ్చినాయి మూసీలో. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఈ ఫ్లడ్స్ మీద మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అంటే, అప్పటి నిజాం ప్రభుత్వానికి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఫ్లడ్స్ను రెగ్యులేట్ చేయడానికి ఒక 2 రిజర్వాయర్లు కట్టాలి, ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు ఆ రిజర్వాయర్లు కుషన్ను అబ్జర్వ్ చేయగలుగుతాయి, ఫ్లడ్ను మనం ఆపగలుగుతుంది, మనం ఫ్లడ్ను కంట్రోల్ చేయగలుగుతామనే ఉద్దేశంతో వారు ఆ రోజు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లో భాగంగా కట్టిందే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. 1908 ఫ్లడ్స్ వస్తే అప్పుడు అప్పటి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కోరితే ఆయన తిరిగి సర్వే చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను ప్రతిపాదించిండు. ఆ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను ప్రతిపాదించిన తర్వాత అలాంటి ఫ్లడ్స్ మళ్ళీ రాలే. 1908 వచ్చినటువంటి ఫ్లడ్స్ ఇప్పుడు రాలేదు, బికాస్ దే ఆర్ అబ్జర్వింగ్ ద ఫ్లడ్స్, అవి రెగ్యులేట్ చేస్తున్నాయి ఫ్లడ్స్ను. నిజంగా కూడా వస్తాయనుకో, సబర్మతి రిజర్వాయర్ నదిలో ఏం చేసిండ్రు, గైడ్ వాల్ కట్టిండ్రు. పక్కన కొంచెం గైడ్ వాల్ కట్టి లేపినావనుకో, ఏదైనా నిజంగా అంత ఫ్లడ్ వస్తుందంటే నీకు ఇంజనీర్లు రిపోర్ట్ ఇస్తే నువ్వు గైడ్ వాల్ కట్టు, ఇండ్లెందుకు కూలగొట్టు? ఉన్నది ఇంకా అవసరమైతే కొద్దిగా లేపు. ఇదేదో అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ప్రజలను కన్ఫ్యూజ్ చేసి, తెలంగాణ ప్రజలను తెలివితేటల్ని ప్రశ్నించే విధంగా చేస్తుండే ఆయన. 1908 తర్వాత ఉస్మాన్ సాగర్ గండిపేట కట్టిన తర్వాత, హిమాయత్ సాగర్ కట్టిన తర్వాత మళ్ళీ వచ్చినాయి ఆ రకమైన ఫ్లడ్స్.
ఒకవేళ వస్తే నీకు రిపోర్ట్ ఉంటే యు బిల్డ్ ద గైడ్ వాల్. పేదలు ఎందుకు ఉసురు పోసుకుంటారు? వాళ్ళు ఏడుస్తున్నారు కదా ఆడబిడ్డలు. బఫర్ జోన్లోకి పోవాల్సిన అవసరం లేదు. బఫర్ జోన్లో నీ ఆలోచన ఏంది? నువ్వు నేను చూపించిన వీడియోలు ఏం కనబడుతుంది? మల్లయ్య ఇల్లు కూలగొడతా, మాలు కడతా. మాలు కడితే నీకు అబ్జెక్షన్ రాదా? మల్లయ్య ఇల్లు ఉంటే నీకు బఫర్లో అబ్జెక్షన్ ఉంటే మాలు కడితే అబ్జెక్షన్ ఉండదా? మల్లయ్య ఇల్లుకు అబ్జెక్షన్ వచ్చినప్పుడు మాల్కి ఎందుకు అబ్జెక్షన్ ఉండదు? వై ఆర్ యూ టేకింగ్ మల్లయ్య హౌస్ టు కన్స్ట్రక్ట్ ఎ మాల్? యు ఆన్సర్ దిస్. ఆన్ ద నేమ్ ఆఫ్ రీజనరేషన్, ఆన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మేము వ్యతిరేకం. నీ దుర్మార్గపు విధానాలకు మేము వ్యతిరేకం. దీని వెనుక జరగబోతున్నటువంటి అవినీతికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. పేదల ఇండ్లను దుర్మార్గంగా బుల్డోజర్లతో కూలగొట్టడానికి వ్యతిరేకం తప్ప మేము బ్యూటిఫికేషన్ రీజనరేషన్కు వ్యతిరేకం కాదు. బ్యూటిఫికేషన్ అన్నది నువ్వు, నీ మంత్రులు అన్నారు తప్ప మేము అనలే. అందువల్ల చేయాల్సిన పని చాలా ఉన్నది, అది చేయి. ముందు డిపిఆర్ తయారు చేయి. నువ్వు ఏం చేయదలుచుకున్నావో ప్రజల ముందు పెట్టు. ఎక్వైర్ చేయాలనుకున్న ల్యాండ్ కానీ ఇండ్లు కానీ 2013 యాక్ట్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వు. నిజంగా రీజనరేషన్కి ఏం కావాలో అది చేయి. కానీ బ్యూటిఫికేషన్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది.